ప్రభుత్వ హాస్పిటల్లో అవయవాల మార్పిడి కేసులు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా తగిన ట్రాన్స్‌ప్లాంటేషన్ కేసులు మళ్లీ ఊపందుకున్నాయి. నిమ్స్ ఉస్మానియా గాంధీ ప్రభుత్వ దవాఖానాల్లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. త్వరలో గాంధీ హాస్పిటల్లో అన్ని అవయవాల మార్పిడిలకు సంబంధించిన కొత్త బ్లాక్ వస్తుంది. జిల్లాలోనూ ట్రాన్‌స్‌ప్లాంటేషన్లకు ఏర్పాట్లు చేస్తోంది వైద్యశాఖ. అందివచ్చిన వైద్య టెక్నాలజీతో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈజీ అయింది. అవయవాలు పాడైతే మరొకరి అవయవాల ద్వారా పునర్జన్మ పొందుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా లక్షలు కోట్లు ఖర్చు చేస్తే కానీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరగట్లేదు. కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇవి ఉచితంగా జరుగుతున్నాయి. నిమ్స్, ఉస్మానియా, గాంధీ లాంటి దవాఖానాల్లో అవయవాల మార్పిడి విజయవంతంగా సాగుతున్నాయి. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కుటుంబ సభ్యులు లేదా బ్రెయిన్ డెడ్ అయిన కేసుల నుంచి జరుగుతాయి. ఉస్మానియా హాస్పిటల్లో 752 కిడ్నీల మార్పిడిలు జరిగాయి. వాటిల్లో లైవ్ గా 700 జరిగాయి. లివర్ మార్పిడితో 18 మందికి ప్రాణం పోయగా అందులో కడవర్ 12, లైవ్ 5 జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. గాంధీ హాస్పిటల్లో త్వరలో అన్ని అవయవాలను మార్పిడి చేసేందుకు వైద్య శాఖ సిద్ధమైంది. 8వ ఫ్లోర్ లో కొత్త బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్య బ్లాక్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అయితే వర్క్ పూర్తయి అందుబాటులోకి రావడానికి మరో 6 నెలలు పట్టనుంది. ఈ బ్లాక్ లో గుండె, కిడ్నీ, లివర్ ఇలా అన్ని అవయవాల మార్పిడి చేయొచ్చు. ఇక్కడ లైవ్ లివర్ అంటే డోనర్స్ నుండి తీసుకొని చేసినటువంటి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు 700+ వరకు జరిగినవి. తర్వాత క్యాడవర్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ 52 వరకు జరిగినాయి. ఈ అందరి పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కూడా ఇమ్యునో సప్రెసెంట్ డ్రగ్స్ అనేది జీవితకాలము ఇవ్వడం, ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సక్సెస్ రేటు చాలా, మోర్ దెన్ 90% సక్సెస్ రేటు, కిడ్నీ సక్సెస్ రేట్ ఉంది. అవయవాల మార్పిడిలు ఎక్కువగా నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరుగుతున్నాయి. కిడ్నీ, లివర్, హార్ట్, లంగ్ అవయవాలను మారుస్తున్నారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియాలోనే కాకుండా జిల్లాల్లోనూ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది వైద్య శాఖ. బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అవయవాలు వృధాగా మారి పనికి రాకపోవడంతో జిల్లాల్లోనూ ఆపరేషన్లు చేయాలని ప్లాన్ చేస్తోంది. అవయవాల మార్పిడిని ఆరోగ్యశ్రీ ఉన్న వారందరికీ ఉచితంగా చేస్తున్నాయి ప్రభుత్వ హాస్పిటల్. అంతేకాక లైఫ్ టైం ఉచితంగా మందులు అందిస్తోంది. దీంతో ప్రైవేట్ కి పోయి లక్షలు పోగొట్టుకోవడం కంటే ప్రభుత్వ దవాఖానాకే వస్తున్నారు పేదలు. ఆర్గాన్స్ పాడైన కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో సర్కార్ హాస్పిటల్స్ లో ట్రాన్స్‌ప్లాంటేషన్ వసతులను మరింత పెంచేందుకు కృషి చేస్తోంది వైద్య శాఖ. ఎంగేజ్ వారిలో కూడా ఆర్గాన్స్ పాడై వేల మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వ దవాఖానాల్లో అవయవాల మార్పిడి జరిగితే పేదలకు మేలు జరుగుతుందంటున్నారు రోగులు.